హీరోయిన్ ఇంట్రడక్షన్ అసలు వచ్చిన వాళ్ళలో కమల గారు గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. ఎందుకంటే మిగతా హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళు సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని సరైన ఛానల్ కోసం వెతుకుతూ ప్రయత్నాలు చేస్తూ ఉండగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మన దగ్గరికి రావడం, మనం కలుసుకోవడం జరగడం జరిగాయి. బట్ అమల గారిది వెరీ పెక్యులర్ ఏమిటంటే, ఆవిడ షీ డోంట్ వాంట్ సినిమా. ఆవిడ పెరిగిన బ్యాక్గ్రౌండ్ కానీ మద్రాసులో కళాక్షేత్రాన్ని చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ ఖ్యాతి గడించినటువంటి ఒక గ్రేట్ కల్చరల్ ఆర్గనైజేషను అండ్ నాట్య కళాశాల. దాంట్లో అన్ని రకాల క్రాఫ్ట్స్ నేర్పేటువంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్, ఇట్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ ఫేమస్ ఇన్స్టిట్యూట్ కళాక్షేత్రం. రుక్మిణి అరండేల్ గారని ఆవిడ ఒక గ్రేట్ డెడికేటెడ్ ఏ గ్రేట్ లెర్నడ్ లేడీ, ఈజ్ ద ప్రెసిడెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కళాక్షేత్రం. ఆవిడ అంతే చాలా అడమాంట్ డ్యామ్ అగెనిస్ట్ ద సినిమా. సో ఆవిడ ప్రిన్సిపల్షిప్లో ఆ కళాక్షేత్రం నుంచి చాలా అద్భుతమైనటువంటి కళాకారులు, నాట్యాచార్యులు అండ్ మెనీ మెనీ క్రాఫ్ట్స్మెన్ ఇంటర్నేషనల్ ఫేమస్ గాంచినటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి కళాకారులు చాలామంది ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు జస్ట్ బికాస్ ఆఫ్ హర్ ఎగ్జిక్యూషనల్ కెపాసిటీస్. అటువంటి ఒక గ్రేట్ లేడీ ఆవిడ రుక్మిణి అరండేల్ గారు. సో అప్పుడు నేను పరిచయం, ఆ సినిమా పేరు పరిచయం, అది హిందీలో గుల్జార్ గారు తీసారు పరిచయం అని చెప్పి. ఇంగ్లీష్లో సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని గ్రేటెస్ట్ ఫిల్మ్ క్లాసిక్స్ ఇన్ ద వరల్డ్ క్లాసిక్లో అప్పట్లో ఒక గ్రేట్ క్లాసిక్లా మిగిలిపోయింది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అన్నది. దాని ఇండియనైజ్డ్ వెర్షన్ గుల్జార్ గారు చేశారు పరిచయం, దాని పేరు జితేంద్ర అండ్ జయబాధురి టాప్ స్టార్స్ చేశారు, అప్పుడు ఉన్న టాప్ స్టార్స్. చాలా గ్రేట్ నేమ్, గుల్జార్ ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్ రైటర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ రకంగా చాలా గొప్ప సినిమా అయితే ఆ సినిమాని మేము కొన్నాం తెలుగులో చేయాలని చెప్పని. కృపాకర్ రెడ్డి గారిని ఇప్పుడు కామాక్షి ఫిల్మ్స్ అప్పట్లో బాగా పేరు తెచ్చుకుంటున్న సంస్థ, సోదరబాబు గారితో కార్తీక దీపం ఇలా ఫర్దర్గా చాలా సినిమాలు తీశారు. శివప్రసాద్ రెడ్డి గారు, కృపాకర్ రెడ్డి గారిని వాళ్ళిద్దరు పార్ట్నర్స్. సో అప్పుడు కృపాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా నాతో అంటే అప్పుడు మెరుపుదాడి అయిపోయింది చాలా పెద్ద హిట్, ఆ క్రేజ్లో వల్ల నాకు మిత్రులు అందరూ బిలాంగ్స్ టు నెల్లూరు. సో ఆయన నాతో ఒక సినిమా చేయాలని వచ్చి సార్ నేను అడ్జస్ట్ టోల్డ్ దీన్ని ఇలా వండర్ఫుల్ ఫిల్మ్ ఉంది ఫస్ట్, అంటే కృపాకర్ రెడ్డి గారు సపరేట్గా చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంచి ఫిల్మ్ చేస్తే బాగుంటుంది, ఇట్స్ ఏ గ్రేట్ రొమాంటిక్ లవ్ స్టోరీ, ఏ క్లాసిక్ మ్యూజికల్ క్లాసిక్, ఇది చేద్దాం అని చెప్పి నేను ప్రిఫర్ చేస్తే, సో ఈ లైక్ ఇట్ వెరీ మచ్ అండ్ వెంటనే కొనడం జరిగిందండి. కొనడం జరిగాక అందులో జయబాద్రి గారు వేసిన క్యారెక్టర్ ఎవరు వేయాలి, షీఈస్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెస్ అప్పటికే ఆవిడ, అటువంటి ఆ క్యారెక్టర్ని ఎవరు వేయాలి, మళ్ళీ అంత ఆవిడ అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రూవ్డ్ యాక్టర్, చాలా ఫేమస్ అయ్యాక చేసింది ఆవిడ ఆ క్యారెక్టర్ని, మరి అటువంటిది ఇక్కడ మరి అంతే రేంజ్ ఆఫ్ యాక్టర్ చేస్తే కానీ కన్విన్స్ చేయలేదు అనేటువంటి అంత డెప్త్ అని అన్ని షేడ్స్ ఉన్న అన్ని ఎమోషన్స్ ఉన్న క్యారెక్టర్. సో ఎవరు ఏంటంటే దెన్ ఫస్ట్ న్యాచురల్గానే లీడింగ్ యాక్ట్రెస్ కోసం చూసాం. అప్పుడు ఫేమస్ అప్పుడు పాపులారిటీలో ఉన్న జయసుధ గారు, సుహాసిని ఇట్లా వాడు కూడా అప్పుడప్పుడు వచ్చాను. బట్ సమ్హౌ నాకు ఎందుకో ఆ క్యారెక్టర్లో ఉన్న ఆ పవిత్రత, ఆ ప్యూరిటీ, కొంత పర్టికులర్ షేడ్స్, నా అలవాటు ప్రకారం మనం మంచి కొత్త హీరోయిన్ పరిచయం చేయగలిగితే అగైన్ షీ విల్ బికమ్ ఏ గ్రేట్ యాక్ట్రెస్. సో ఒక డైరెక్టర్గా నాకు ఎప్పుడు ఎవరికైనా ఆకాశే ఉంటుందండి, ఓ మంచి స్క్రిప్ట్ చేసే ముందైనా ఒక మంచి క్యారెక్టర్ని క్యారెక్టర్ దొరికినప్పుడు, మంచి స్క్రిప్ట్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ దొరికినప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్న కొత్త వాళ్ళని పరిచయం చేస్తే ఆ క్రెడిట్ అంతా కూడా నేచురల్గా డైరెక్టర్కి వస్తుంది, వాళ్ళు ఒక గొప్ప యాక్టర్ యాక్ట్రెస్గా మారుతారు. సో ఇలా ఒక మనకి దట్ ఈజ్ మై బిలీఫ్. సో ఆ బిలీఫ్ ఉన్నవాడిని కాబట్టి నాకు మళ్ళీ మనసు అలా వెళ్ళింది, డెఫినెట్గా మనం మంచి కరెక్ట్ అమ్మాయిని వీటికి వెనక వేస్తే చాలా బాగుంటుంది, గొప్ప యాక్టర్గా అమ్మాయి నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది, నాకు క్రెడిట్ దక్కుతుందన్న ఉద్దేశంతో నా అభిప్రాయాన్ని మళ్ళీ మార్చుకుని వెతకడం మొదలుపెట్టాను. మొదలుపెడితే సో చాలా అప్పుడు చాలా మందిని చూశాను, 10-15 మందిని, ఎవరు కూడా నాకు సాటిస్ఫై అవ్వాల. ఆ టైంలో నాకు ఫ్రెండ్ ఉండేవాడు, అంటే తమిళ సినిమాలు కూడా చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. వాళ్ళలో ఏం చెప్పారంటే ఇట్లా కళాక్షేత్రలో బ్రహ్మాండ అమ్మాయిలు దొరుకుతారు,
అద్భుతమైన డాన్సర్స్ అన్ని రకాలుగా ఆర్ట్ ఫీల్డ్కి బాగా దగ్గరగా ఉన్న ఇవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈజీ అవుతుంది, వై డోంట్ యూ ట్రై అని. సో వెంటనే నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, బాబాయ్ కళాక్షేత్ర కాంపౌండ్లోకి అడుగు పెట్టలేము అసలు సినిమా వాళ్ళు ఇవ్వడం కూడా, బికాజ్ ఆవిడ అరుకుని అరండేల్ గారు అంత టఫ్ అండ్ వెరీ టఫ్ లేడీ, షీ డోంట్ లైక్ సినిమా, షీ డోంట్ అలవ్ హర్ స్టూడెంట్స్ ఫర్ సినిమా. ఎలారా బాబు అనుకున్నాక, సరే ఒకసారి వెళదాం అసలు ఎలా ఉంటారు ఏంటి అట్మాస్ఫియర్ చూసి వద్దామని, సో విత్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తానికి కళాక్షేత్రంలోకి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది అయింది, సమ్ ఐ గాట్ ఇట్. వెళ్ళి చూశాక నేను ఐ హ్యావ్ సీన్ ఫ్యూ గర్ల్స్, టోటలీ వాళ్ళు డిఫరెంట్గా కనపడుతున్నారండి, బికాజ్ రకరకాల నాట్య రీతులు అనేటువంటి అనేక మన ఇండియాలో ఉన్న సో మెనీ ఆ బ్యాక్డ్రాప్స్కి సంబంధించిన క్రాఫ్ట్స్ కాబట్టి, ఆ ఎడ్యుకేషన్ కాబట్టి రెగ్యులర్ కాదు కాదు, ఎవ్రీ గర్ల్ ఈజ్ ఎ పెక్యులర్, ఎవ్రీ గర్ల్ హ్యాస్ గాట్ సమ్ ఎక్స్ట్రాడినరీ ఓ స్పెసిఫిక్ టాలెంట్స్ ఉన్న అమ్మాయిలు. సో అలా వెళ్ళిన నేను అనుకోకుండా అలా చూసిన 10 మంది వాళ్ళలో ఒక అమలగారు ఒక ఆవిడ. సో అమలగారి దగ్గర నా చూపు ఆగిపోయింది. సో ఆవిడ అప్పుడు ఎక్స్ట్రాడినరీ కాంప్లెక్షను ప్లస్ ఐస్, వెరీ పవర్ఫుల్ ఐస్ అండ్ ఏ గ్రేట్ డాన్సర్, వెరీ క్వాలిఫైడ్ అండ్ మెచ్యూర్డ్ డాన్సర్. సో నాకు ఆవిడ మీద కాన్సన్ట్రేషన్, సో షీ విల్ బీ ద డెఫినెట్లీ ఏ బెటర్ చాయిస్ ఫర్ దట్ క్యారెక్టర్ అనుకున్నాక, నాకు మరి ఎలాగా ఎలా హౌ టు కన్విన్స్ రుక్మిణి గారండి అసలు ఆవిడ అసలు సినిమా అంటే అలా వచ్చేది, అసలు సినిమా వాళ్ళు ఈ దృక్పథంతో ఈ దృష్టితో చూడడానికి వస్తున్నారంటే కూడా షీ డోంట్ గివ్ పర్మిషన్. నేను ఏదో వేరే పని మీద మా అమ్మాయిని ఎవరినో జాయిన్ చేయడానికి, మా సిస్టర్ని ఎవరినో జాయిన్ చేయడానికి వెళుతున్నానంటగా అలా వెళ్ళాను. సో వెళ్ళి చూశాక నేను ఐ బికేమ్ వెరీ అడమెంట్, నేను ఖచ్చితంగా అమలగారే కావాలి, ఎలాగైనా సరే ఆవిడని ఒప్పించాలని. దెన్ ముందు అసలు ఆవిడ్ని అప్రోచ్ అవ్వాలి కాబట్టి ఎలా ఏంటంటే, సురేష్ గారిని ఉండేవాళ్ళు అప్పుడు అమలగారికి కావలసిన మనిషి, అమలా సురేష్ అని, తర్వాత తను బాగా పాపులర్ అయ్యాడు అమలగారు ఆర్టిస్ట్ అయ్యాక. సో తనే హీ యూస్ టు టేక్ కేర్ యాజ్ ఎ కేర్ టేకర్గా ఆవిడ అన్ని మంచివాళ్ళని చూసినవాడు ఆయనే. సో అట్లా నేను ఎంక్వైరీ చేస్తే సురేష్ అనే వ్యక్తి అమల్ గారి క్లోజ్ అండి, సో వాళ్ళ ఇంటికి ఆవిడ చాలా ఇదిలో ఉంటారు కాబట్టి యూ అప్రోచ్ సురేష్. సో లైక్ దట్ నేను ఆ సురేష్ గారిని పట్టుకుని చెప్తే ఫస్ట్ బ్లంట్గా కొట్టేశారు సార్, అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అట్ ఆల్. సో మీకు అక్కడి నుంచి అండి నేను మొండి పట్టుదలతో కనీసం 2-3 నెలలు నాకు పెట్టిన టైం అసలు అమల గారిని కన్విన్స్ చేయడానికి. ఆవిడకి ఎక్కడ ఉంది ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడ డెఫినెట్గా బేసిక్గా ఇంట్రెస్ట్ ఉంది, కానీ భయం అసలు హౌ టు గెట్ ది పర్మిషన్ ఆఫ్ రుక్మిణి గారండేల్ అండ్ హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ కళాక్షేత్ర, కోర్స్ అవ్వాలి, కోర్స్ అయ్యేవారు కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో ఆవిడ బేసిక్గా అదే చెప్పి ఫైనల్గా ఏం చెప్పారంటే, పరిచయ ఆఫ్ కోర్స్ గుల్జార్స్ పరిచయ పలానా సినిమా అని చెప్పగానే అది ఒక పెద్ద ప్లస్ పాయింట్. సో అది ఆ క్యారెక్టర్ తను చేయాల్సి వచ్చే అవకాశం రావడం వల్ల కూడా కమల్ గారు ఇంట్రెస్ట్ చూపించడానికి ఇష్టపడడానికి అది ఒక కారణమైంది. సో దెన్ షీ టుక్ ది రెస్పాన్సిబిలిటీ. ఆవిడ ఏం చెప్పారంటే, నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చే వరకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి, ఇఫ్ యూ కెన్ వెయిట్ టిల్ ఐ కెమ్ లక్కీలీ నా కోర్స్ కంప్లీట్ అయ్యి అవ్వబోతుంది, ఒక 3-4 మంత్స్ అయితే నా కోర్స్ అయిపోతుంది, దెన్ ఐ విల్ కమ్ అవుట్, ఐ ఏ ఫ్రీ బర్డ్, దెన్ ఇట్ ఈస్ మై చాయిస్. కాబట్టి రుక్మిణి అరండేల్ గారికి చెప్పి ఆమెను కన్విన్స్ చేయాలని ట్రై చేసి, లేనిపోయిన అనవసరమైన డిస్టర్బెన్స్ కన్నా కూడా ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ మీ నేను కోర్స్ అయిపోయాక ఐ విల్ కమ్, సో వీఆర్ ప్రిపేర్, నేను నా ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేశాను, సో వీ విల్ వెయిట్, షీఈస్ ద రైట్ చాయిస్ అండ్ షీఈస్ గోయింగ్ టు బి అగైన్ ఏ గ్రేట్ హీరోయిన్. సో అదే కాన్ఫిడెన్స్తో నేను 3 మంత్స్ ఇంకా స్క్రిప్ట్ ఇంకా బ్రహ్మాండంగా చేసుకోవడం, అదరు పర్ఫెక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఐ వెయిటెడ్ 4 మంత్స్ ఆవిడ కంప్లీట్ చేసి కళాక్షేత్రం నుంచి బయటకు రావడం కోసంగా, వచ్చాక వెంటనే ఇమీడియట్గా ఆటోమేటిక్గా షీ యాక్సెప్టెడ్. బట్ ప్యానల్గా ఏం జరిగిందంటే అప్పుడు అదొక మళ్ళీ పెద్ద ఆవిడని హీరోయిన్గా తీసుకోవడం మీద చాలా అవసరం పడ్డారు. టి రాజేందర్ గారు కూడా ఆవిడని నాలాగే సేమ్ అలాగే చూడడం, అలాగే ఆయన కూడా ఆయన కాన్సన్ట్రేషన్ కూడా ఆవిడ మీద అయ్యి, అప్పుడు ఉయరుళ్ళవరై ఉష అనుకుంటానండి, మేబీ అనదర్ మూవీ, ఐఎమ్ నాట్ కరెక్ట్గా గుర్తులేదు, ఆయన కొత్త సినిమా చేస్తూ ఆయన కూడా ఎదుగుతున్న పొజిషన్లో కరెక్ట్గా అమలగారి మీద కాన్సన్ట్రేట్ అయ్యింది. సో ఆయన ఒక ఆయన పట్టుబట్టేసాడు, నాకు కావాలి ఫస్ట్ నాదే స్టార్ట్ అవ్వాలని, ఫస్ట్ నాదే స్టార్ట్ అవ్వాలని, అది ఒక పెద్ద వార్ మా ఇద్దరి మధ్య. ఫైనల్గా ఏంటంటే రెండు డిఫరెంట్ లాంగ్వేజెస్ కాబట్టి సంబంధం లేదని ఆయన చేసుకున్న ఏర్పాట్ల ప్రకారం ముందు అది స్టార్ట్ అయింది తమిళ్, తర్వాత నేను స్టార్ట్ చేశాను. సో బాలచంద్ర గారు జితేంద్ర క్యారెక్టర్ చేశారు, సో అమలా హ్యాస్ ప్లేడ్ దట్ క్యారెక్టర్, ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఫిల్మ్ అండి, ఇట్స్ ఏ క్లాసిక్. ఈవెన్ తెలుగులో కూడా నేను అంత అద్భుతంగా తీశాను. అన్ఫార్చునేట్గా ఏమైందంటే రిలీజ్ కొంచెం డిలే అయింది సినిమా, అది
అప్పటికి ఆ టైప్ ఆఫ్ ఆ ప్యాటర్న్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం అవ్వడం. సో అందరూ గ్రేట్ యాక్టర్స్ చేశారు, ఆల్ సీనియర్ ఆర్టిస్ట్ అందరూ చేశారు, సత్యనారాయణ గారు అందరూ కూడా. పిల్ల మన హరీష్ హీరో హరీష్ కూడా ఇప్పుడు ఆ ఇంట్లో ఒక నలుగురు జగముండి పిల్లలు, ఎవరి వల్ల కానీ ఒక జగముండి బ్యాచ్ పిల్లల్ని, రామదండ్రు లాంటి పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దే ఒక టీచర్ లాగా వస్తారు ఆ ఇంటికి. లాటర్ ఆఫ్ గురిజే లవ్ స్టోరీ శరత్ బాబు వీళ్ళంతా చేశారు. సో హరీష్ హ్యాస్ ప్లేడ్ అమల గారి పెద్ద తమ్ముడుగా. అప్పుడు ఇప్పుడు కూడా లీడింగ్ చాలామంది ఆర్టిస్టులు దాంట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు. అట్లాగే ఆ సినిమాకి శివశంకర్ మాస్టర్ని డ్యాన్స్ మాస్టర్గా నేను, ఇప్పుడు స్వర్ణ లీడింగ్ స్వర్ణ మాస్టర్, అప్పుడు శివశంకర్ మాస్టర్ గారికి అసిస్టెంట్గా వచ్చారు. ఇప్పుడు చాలామంది లీడింగ్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా ఆ సినిమాలో ఫస్ట్ ఎంట్రీ లాగా చేయడం జరిగింది. సో అలా అట్లా అమల గారి ఎంట్రీ కోసం చాలా చాలా అవస్థపడి ఒక మంచి సినిమా గొప్ప సినిమాకి కరెక్ట్ ఆర్టిస్ట్ కావాలి అనడం కోసంగా అలా ఒక 4-5 నెలలు వెయిట్ చేసి ఆవిడ కోసంగా ఆ సినిమా తీయడం జరిగింది. దానికి అంతే న్యాయం ఆవిడ వల్ల జరిగింది. రిలీజ్ కొంచెం డిలే అయింది అంతే తప్ప, బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. తర్వాత అఫ్కోర్స్ మేము టైటిల్ మార్చాల్సి వచ్చింది, ఏదో వేరే ప్రాబ్లం వల్ల ప్రైవేట్ మాస్టర్గా టైటిల్ కొంచెం మార్చిన తర్వాత పరిచయం. సో మెనీ అట్లాగే మన నాగూరు బాబు మనో మనో చక్రవర్తి గారికి రెస్టారెంట్గా ఉండేవాడు, ఫస్ట్ టైం మనం ఒక పాట పాడారు అందులో దాంట్లో. అట్లా తమిళ సినిమా రిలీజ్ అయింది ముందు అమల గారిది, దెన్ నాది అఫ్కోర్స్ డిలే అయిందని చెప్పాక, నాది కొంత డిలే అవ్వడం వల్ల అది ముందు రిలీజ్ అయింది టి రాజేందర్ గారి సినిమా. సో దట్ ఈజ్ అనదర్ ఏ గ్రేట్ మెమరీ. ఒక హీరోయిన్ కోసం, ఒక సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ హీరోయిన్ కోసం అంతగా వెతికి ఆవిడ కోసం అంత అవస్థపడి వెయిట్ చేసి. సో ఐ యూస్ టు సెలెక్ట్ క్యారెక్టర్స్ లైక్ దట్, బట్ ఎక్కడా కూడా ఐ నెవర్ ఫెయిల్డ్ ఇన్ చూసింగ్. అటు గౌతమి గారిని కానీ, గాంధీనగర్ 2 వీధిలో గౌతమి గారి కోసం వెయిట్ చేసి ఆవిడని తీసుకొచ్చినప్పుడు కానీ, సౌందర్య గారు కానీ, ఇటు అమల గారు కానీ, తర్వాత లిజీ నా సాక్షి సినిమా లేదంట, ఎవ్రీ హీరోయిన్, ఆల్ దోస్ మూవీస్ బికేమ్ బిగ్ హిట్స్, దే ఆర్ ఆల్ సక్సెస్, అండ్ దోస్ హీరోయిన్స్ అందరూ నిలబడి చాలా అద్భుతంగా పెద్ద హీరోయిన్లు అయ్యారు. దట్ ఇస్ ఏ గ్రేట్ ప్రెజర్ ఫర్ మీ.